నాకొక జాతర చూసినట్టే ఉంది. స్పైకీ అండ్ లిఖిత్ ఈరోజు రెచ్చిపోయా. ఆలెక్స్ బూస్ట్ కాఫీ, లెమన్ చాయ్, లెమన్ చాయ్ టీ కాఫీ, అండా బిర్యానీ, సమోసా బిర్యానీ, సమోసా బిర్యానీ కేక్కలు పుట్టించారు. ఇది కాదు అది లేదని ఏది లేదా మన దగ్గర. సూపర్ సూపర్ సూపర్. ఐ వాంట్ టు టెల్ రెగ్యులర్ పేపర్ మేడం, దిస్ టైం విల్ డు సమ్ షట్టర్ సంథింగ్. పండు ఒకసారి యార్ ప్లీజ్ కమ్. మేడం హౌ ఇస్ ద పెర్ఫార్మెన్స్? మాస్టర్ జాకెట్ వేయగానే ఏదో వైబ్ వస్తుంది, ఎవరిని ముద్దు పెట్టాలని. ఇక పైన ఈ జాకెట్ వేసుకొని తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. మన్నించయ్యా తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. అయ్యా నువ్వేంది, నీ అవతారం ఏంది? నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీ రా, వెళ్దామా? డాడీ నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా, ఇలా వస్తే నా పరువు పోద్ది, నాతో రామాకు. నవీన్ మీకు ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు వేరే లెవెల్ కి తీసుకెళ్తావు మీ డాన్స్ తో. అయ్యా నాకు కొత్త చెప్పులు కావాలే. ఇదిగయ్యా నా చెప్పులు వేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. కొత్త చెప్పులు అడిగితే పాత చెప్పులు ఇచ్చిన. అందరు కొడుకులు చెప్తున్నా తండ్రి ఉన్నప్పుడే చాలా బాగా జాగ్రత్తగా చూసుకోండి. మిస్ యూ నానా. మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని కాదులేండి. చాలా రీటేక్ ఎవరు తీసుకున్నారు? మన తేజ్ గారు తీసుకున్నారు. డైరెక్టర్ గారు అండి, డైరెక్టర్ గారు అండి. సుప్రీం హీరో సాయి ధన్ తేజ గారు, ఒక విషయం చెప్పాలి సార్, మీ సినిమాలు చూస్తూ పెరిగాను సార్. చెప్పు తీసుకుని కొడతాను ఏమనుకున్నావా? ఎవరు ఎవరు చూసి పెరిగారు రా. సాయి ధర్మతేజ్ సార్ ఎలా అనిపించింది ఈ మన చోటా 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 భీమ్ చేసిన స్కిట్? చోటా భీమ్ విరూపాక్ష గురించి చెప్పండి సార్. టైటిల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది సార్. మీరు చెప్పండి, టీజర్ చూసారు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. నిజంగా చూసారా? అంటే ఇంకా వచ్చింది నాకు.
దొండ పండు లాంటి పెదవే నీది అబద్ధం అంత అబద్ధం జబర్దస్త్ లో నువ్వు మంచి ఆర్టిస్ట్ తెలుసు నాకు ఆ విషయం ఆవిడ ఏమవ్వాలరా నీకు తన్న ఒక్క నిమిషం బాబు ఈ 100 రూపాయలు తీసుకుని డ్రాయర్లు కొనుక్కో బాబు మన చిన్నబాబు భానుప్రసాద్ ని కూడా పిలుద్దామండి మొన్న దృష్టిలో చచ్చిపోయాడు యాక్టింగ్ రానోడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు సరే 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 ఓకే ఆశీర్వది మా నాన్నకి ఇంక కోపం తగ్గలేదు ఇలారా ఇగో 500 తీసుకో ఏమంటే నేను మీ భార్యని సార్ మన మెయిన్ గెస్ట్ వస్తున్నారు సార్ సో అన్నయ్య మన సినిమా గురించి ఒకసారి చెప్తావా ఆ సినిమా టైటిల్ ఏంటో ఒక్కసారి కళ్యాణ్ బాబు గారి డైలాగు కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం బాబు అప్పులే జాడతా సార్ అప్పుడప్పుడు ఇలాంటి తీసుకురావాలి కదా నాకు యాంకరింగ్ చేయడానికి మంచి బూస్టింగ్ వస్తుంది డైరెక్టర్ సార్ పవన్ సార్ సారీ దేవుడా ధర్మరాజ్ సార్ ధర్మరాజ్ సార్ నేను ఇంకా యమ ధర్మరాజ్ ఏరు ఇంద్రజ అమ్మా శ్రీదేవి నుంచి వచ్చావా ఎన్నాళ్ళు అవుతుందమ్మా మీ పాటలిని అదొక్కసారి పాడమ్మా మీరేం చేస్తారో తెలియదు ఏదో ఒక మంత్రం వేసి ఇదే ఇంట్లో వచ్చి పంపించే ఒక పాట పాడతా అందులోకి వెళ్ళిపో మన సుమా అడ్డాకి రాబోతున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరంటే మా ఆవిడ నేను ఏమన్నారు ఏమన్నారు నువ్వేం కోరుకుంటావు జ్యోతి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు చెప్పండి మీరేం కోరుకుంటున్నారు అందరూ బాగుండాలి బ్యాంగంగులో నేను ఉండాలి బ్యాంగంగులో నేను ఉండాలి నేను రూల్స్ చెప్తున్నాను ఆయన ఏమో ఆవిడకి చిలక చూసి చెప్తున్నా చిలక చూసి శ్రీకాళహస్తి పేరులో హస్తి అనగా ఏనుగు ప్లేగు వ్యాధి నిర్మూలన గుర్తుగా చార్మినార్ ని కట్టించారు తప్పండి రాంగ్ ఆర్యభట్ జీరో అని కనుగొన్నారు రాంగ్ ఎందుకంటే మీరు రాంగ్ అన్నారు నేను అంత డీప్ గా వెళ్ళలేదు ఆయన ఆలియాభట్ అనుకున్నారు ఆలియాభట్ అనుకున్నారు అదేదో ఆయన కష్టపడి షూటింగ్ లో సంపాదించి వెళ్ళి పెళ్ళానికి ఇచ్చినట్టు జ్యోతికి అర్థమైంది లీడ్ లో ఉండేటువంటి టీం ప్రభాసేను గారి టీం కాబట్టి వీళ్ళ చిలక జోత్యం వీళ్ళదే వీళ్ళ చిలక జోత్యం వీళ్ళదే మధ్యలో ఉండేటువంటి రెడ్ లైన్ వచ్చి మిమ్మల్ని టచ్ అయ్యే లోపల చెప్పాలి దానిమ్మ రైట్ ఆన్సర్ సీతాఫల్ రైట్ ఆన్సర్ జామకాయ రైట్ ఆన్సర్ నేరేడు పళ్ళు టచ్ అయిపోయింది ఆగలేవా సచ్చినోడే బాదే ఉజ్జుపడదా మన జీవితంలో మనం వద్దు అనుకున్న పెరుగుతూ ఉండేది ఏమిటి ఏ ఆన్సర్ అనుకుంటున్నావు పిల్లలు పెరగడం పిల్లలు పెరగడం ఎంత బెట్టింగ్ వేస్తావు దాని మీద లచ్చయ్య ఇది రైట్ అనుకుంటున్నారా వీళ్ళు చెప్పింది రాంగ్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నా చెప్పిన ఆన్సర్ రాంగ్ అని మీరు ఎంత బెట్ కాస్తున్నారు లక్ష
రివీల్ చేసినా ఇప్పుడు చిన్నప్పుడు నటుడంటే ఆ ఫోటోయే ఉండాలి. మీరు నాగార్జున గారి ఫోటో పెట్టి నాగార్జున అంటే వీళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్కలాగా డిజైన్ చేశారు దాన్ని. అది కరెక్ట్ కాదు. నేను వెళ్ళిపోతున్నా ఉండే. శనివారం రాత్రి 9:30 గంటలకు ఫెయిల్ అయిన దానికి ఎలా మేము ఎంటర్టైన్ చేస్తాం? ఫెయిల్ అయినా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. రండి ఏంటో చూపిస్తాం. ఆఫీసర్ రంజిత్ కుమార్ గారు, రామ్ ప్రసాద్ గారు వాచ్ పోయిందంట. నా వాచ్ కూడా ఎవడో కొట్టేశాడే బాబు. అవిబాబ్ గారు మీ వాచ్ ఏమో చూడండి అది. అమ్మా అమ్మా నా వాచ్ అమ్మా ఇది. ఏంటన్నా అమ్మాయి అంటే? మనందరికి అమ్మాయి కదా, మనందరికి అమ్మాయి కదా. అన్న అన్న ఇందాక నాకు ఒక డైలాగ్ పోయింది, అది ఎక్కడ దొరుకుద్ది, అది ఎక్కడ దొరుకుద్ది? అయ్యి బాబా అయ్యి బాబా. ఏమైందన్న? మా బాంబు పోయింది, మా బాంబు పోయింది, ఎక్కడ దొరుకుద్ది? తెలుగులో 57 వచ్చినాయి సార్, సోషల్లో 31 సార్, దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? సార్ సార్ ఏమైందండి? ఈవిడు మాట్లాడుతుంటే నా తెలుగు పోతుంది సార్, నా తెలుగు పోతుంది సార్. సార్ మళ్ళీ ఏమైందా నీకు? అమ్మా అమ్మా రష్మికి మేకప్ పోయిందమ్మా. అసలు థామస్ అల్వా ఎడిసన్ గారు కష్టపడి బల్బు కనబడితే పాస్ అయినోడు ఏం చేస్తున్నాడు? అదే బల్బు ఆపేసి ఇంకోటి కనిపెడుతున్నాడు, ఇంకోటి కనిపెడుతున్నాడు. అన్న ఎలా ఉందన్న పర్ఫార్మెన్స్? సరే చూస్తున్నా సార్. అన్న 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 బాగోతారా? రాఘవారు ఫీల్ అవుతారా? లేదన్న ఏసీ వేసి చల్లగా ఉన్న రూమ్ కంటే కూడా చెట్టు కొమ్మ నుంచి వచ్చే గాలి ఉంటుంది చూడండి, బా అది భలే ఉంటది. మీ వాయిస్ అలా ఉంది. పడితే మీరు చెప్పినట్టు చేస్తాం, పడకపోతే నేను చెప్పినట్టు చేయాలి, నేను చెప్పినట్టు చేయాలి. అదేంటి? నా కోరిక ముందే చెప్పేస్తున్నాను, రోహిణి గారు శాంతి స్వరూప్ తప్ప మిగతా అమ్మాయిలందరితో కలిపి డాన్స్ చేయాలి. ఒకవేళ పడకపోతే మిగతా అబ్బాయిలతో సేమ్ అదే సాంగ్. సరే సరే. లక్ష్మి నువ్వు కోరుకురా. నా లైఫ్ లో నా లవ్ సక్సెస్ అవుతుందా లేదా? పడితే నా లవ్ సక్సెస్ అవుతుంది, పడకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.